రాష్ట్రంలో ప్రతి జిల్లాను సందర్శించి అక్కడ పరిస్థితులు తెలుసుకుంటున్నానని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లాను సందర్శించడానికి వచ్చిన ఆయన ఏలూరు కలెక్టరేట్ మీడియా సమావేశంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పలు అంశాలపై మాట్లాడారు. జిల్లా నుండి ఇతర ప్రాంతాలకు వెళ్లిన వారు సొంత గ్రామాలపై మమకారం ఉంటుందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలలో 2006-2013లో 14% ఏకగ్రీవాలయ్యాయని, ఎక్కువ వైద్య పరీక్షలు చేయడం వలన జిల్లాలో పదుల సంఖ్యలో కేసులు నమోదవుతున్నాయని అన్నారు. గతంలో ఉన్నట్లు ఏకగ్రీవాల పట్ల అభ్యంతరాలు లేవని ఆయన అన్నారు. మారుతున్న సమాజ పరిస్థితుల పట్ల ప్రజలలో మార్పు వచ్చిందన్న ఆయన స్థానిక సంస్థల ఎన్నికలపై పార్టీ ప్రభావం, ధన ప్రభావం ఉండదని, ఓటు వేయడం ద్వారానే ప్రశ్నించే హక్కు వస్తుందన్నారు. నర్సాపురం రెవెన్యూ డివిజనల్లో ఆశ్చర్యకరమైన పరిస్థితి ఉందన్నారు. గతంలో 40% ఏకగ్రీవాలు అయితే ఇప్పుడు 4-5% ఏకగ్రీవాలయ్యాయన్నారు. రాజ్యాంగబద్ధంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఎన్నికల కమిషన్ పనిచేస్తుందని చెప్పారు. ఏకగ్రీవాలు తగ్గించుకోవాలని, ఓటింగ్ శాతం పెంచుకోవాలని అన్నారు. మిగతా జిల్లాలని లాస్ట్ విడతల్లో కంపేర్ చేయాలని, రాష్ట్రంలో ప్రతి ఒక్క జిల్లాని కూడా సందర్శించి అక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితులు వీటన్నిటిని కూడా మదింపు చేసి ఎట్లా ఉంది, అక్కడ స్థానికంగా ఉన్న పరిస్థితులు ఏంటి, ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి, ప్రజల్లో ఎన్నికల్లో పాల్గొనాలి అనే సంసిద్ధత ఎట్లా ఉంది, వాస్తవ పరిస్థితులు ఏంటి, ఒత్తిళ్ళు ఏమిటి అక్కడ, ఇవన్నీ కూడా అంచనా వేయడానికి ఈ విజిట్ ఉపయుక్తంగా ఉంటుందని చెప్పి రావడం జరిగింది. అంటే గతంలో ఎక్కువగా వచ్చిన దాఖలాలు రాకపోయినా వచ్చినందువలన క్షేత్రస్థాయిలో ఏంటి జరుగుతుందనేది దృష్టికి రావడం అనేది చాలా ముఖ్యం. పశ్చిమ గోదావరి జిల్లాలో చాలామంది విద్యాధికులు అది ఉన్నారు. అట్లాగే ఇక్కడి నుంచి అనేక హైదరాబాద్లో అనేక ప్రాంతాల్లో ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నత స్థితిలో, మంచి సముచిత స్థితిలో ఉన్నారు. ఉన్న వాళ్ళకి గ్రామాలు, ఊళ్ళు అన్న మమకారం అనేది పోదు. అందుకనే వాళ్ళు తిరిగి మళ్ళీ మళ్ళీ కూడా వస్తుంటారు. అటువంటిది అనుబంధం ఎక్కడ ఉన్నా కూడా మన గ్రామాలతో మనకున్న అనుబంధం, మన పుట్టి పెరిగిన వాతావరణాన్ని వాటి ఎవరిని వదులుకునే వాళ్ళు కాదు. ఈ జిల్లాలో, అన్ని జిల్లాల్లో చూస్తుంటాం, ముఖ్యంగా పశ్చిమ గోదావరి జిల్లాలో మరీ ఎక్కువగా చూస్తుంటాం మనం. ఇక్కడ ఇది ప్రత్యేకమైన విశేషమేమో అని చెప్పేసి నేను అనుకుంటాను. గతంలో 2006-2013లో మనం కనుక చూసినట్లయితే ఇక్కడ 14-15% ఏకగ్రీవ ఎన్నికలు జరుగుతున్నాయి. ఇప్పుడు స్థానికంగా అనుకూలమైన పరిస్థితులు ఎందుకున్నాయి అంటే, కొన్ని వారాలుగా అసలు కోవిడ్ చాలా నియంత్రణలో ఉంది. జిల్లా యంత్రాంగం, ఇక్కడ వైద్య శాఖ వాళ్ళు చేసిన కార్యక్రమాలు, టెస్టింగ్ కూడా బాగా పెద్ద ఎత్తున చేయటం, ప్రజల్లో కూడా మంచి సామాజిక అవగాహన రావటం, ప్రజలు కూడా స్వీయ నియంత్రణ కూడా కొంత పాటించడం చేత ఈరోజు కోవిడ్ పరిస్థితి, ఒకప్పుడు 1200 కేసులు కూడా జూలైలో ఉన్నాయని చెప్పిన కలెక్టర్ గారు ఈరోజు 10 కంటే తక్కువలో ప్రతిరోజు కేసులు నమోదవుతుందని చెప్పడం అనేది చాలా విశేషం. దానికి తగ్గట్టుగా ఈ ఎన్నికలకు సంబంధించి పూర్తి భద్రతా ఏర్పాట్లు, సోషల్ డిస్టెన్సింగ్తో పాటు చేయాలని కూడా సంకల్పించాం. గతంలో 7 గంటలకి మొదలయ్యి 1 గంటకి అయిపోయే ఈ కార్యక్రమాన్ని, ఇది ఉద్యోగుల మీద శ్రమ అయినప్పటికీ కూడా 6:30కే పోలింగ్ స్టార్ట్ చేసి 3:30 వరకు పెంచాం. అంచేత ఇవన్నీ కూడా సానుకూలంగా పనిచేస్తాయి. గతంలో కంటే తగ్గకుండా కూడా ఓటింగ్ శాతం కూడా ఉంటుందని, ఉండాలని, ప్రతి వాళ్ళు కూడా ఓటింగ్లో పాల్గొని దాని ద్వారా వాళ్ళలో ఉన్న చైతన్యాన్ని, దాంట్లో ఈ వ్యవస్థల మీద ఉన్న అనుబంధాన్ని, ఇవన్నీ